నిజామాబాద్ రూరల్ ఉమ్మడి రాష్ట్రంలో పసుపు పార్టీకి అడ్డగా ఉన్న నియోజకవర్గం స్వరాష్ట్రంలో గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ పొలిటికల్ వార్ లో రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి చెక్ పెట్టనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఒకప్పుడు డిజిపల్లీ నియోజకవర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కొన్ని పరిణామాలు ఇచ్చే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిజిపల్లీ నియోజకవర్గం ఉన్న సమయంలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు గులాబీ పార్టీ హస్తగతం చేసుకుంది. వరుసగా ఇక్కడ నుండి ఇక్కడ వరుసగా గులాబీ నేత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ముచ్చటగా 3వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీ నాయకులు కొన్ని అసెంబ్లీ కని మెట్లెక్కనిస్తారు, ఏ పార్టీ ప్లస్ ఎంత మైనస్ ఎంత, ఏ పార్టీ బలాలేంటి, ఏ పార్టీ బలహీనతలేంటి, ఏ ఇటు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అందాలని ఇచ్చిన వంటి ఇక్కడి ప్రజలు మూడుచటగా 3వ సారి అదే పార్టీ నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తారా, లేదా ప్రతిపక్ష నాయకునికి ఛాన్స్ ఇస్తారా, ఏ పార్టీ ఇక్కడ పాగా వేయనుంది, తేలాలంటే వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతం డిచిపల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, డిచిపల్లి, దర్పల్లితో కలిసి మొత్తం 7 మండలాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 194,000 మందికి పైనే ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గాల్లో 300 కాపు సామాజిక వర్గంతో పాటు దళిత, గిరిజన, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ తొలిసారి పసుపు జెండానే ఎగిరింది. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే స్వరాష్ట్రంలో రాజకీయం మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మాస్ లీడర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. బాజిరెడ్డి ఎక్కడ నిలబడినా అక్కడ విజయం వరిస్తుందన్న టాక్ జిల్లాలో ఉంది. ఆయన గతంలో ఆర్మూరు, బాన్స్వాడ నుంచి కూడా గెలుపొందడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. వరుసగా 2 సార్లు రూరల్ నుంచి గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారాయన. అలాంటి బాజిరెడ్డి గోవర్ధన్ కు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదనే ప్రచారం జరుగుతోంది. వయసురీత్యా ఈసారి తన కుమారుడిని ఎన్నికల బరిలో దించాలనే ఆలోచనతో బాజిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు జగన్ జెడ్పీటీసీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ కూడా జనంలో తిరుగుతూ తాను ఎన్నికల బరిలో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారు. అయితే బాజిరెడ్డి తనయుడు జగన్ కు టికెట్ ఇస్తే తండ్రి స్థాయిలో గెలిచేంత సానుకూలత లేదనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే మళ్లీ బాజిరెడ్డి గోవర్ధన్ బరిలోకి దిగితేనే మంచిదని సర్వేలు చెబుతున్నాయి. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ కొన్నాళ్లుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల పాల్గొనటం, క్యాడర్ను కలవడంతో పాటు జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇతర ఈవెంట్లలోనూ ఆయన కనిపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జనానికి ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని బాజిరెడ్డి చెబుతున్నారు. విషయానికొస్తే మాజీ ఎమ్మెల్సీ రేగులపల్లి భూపతిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈయన గతంలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అనర్హత వేటుకు గురయ్యారు. 2018 ఎన్నికల్లో హస్తం తరఫున రూరల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి గెలవాలనే లక్ష్యంతో మరోసారి పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. భూపతిరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా పోటీకి సై అంటున్నారు.
దీంతో అప్పుడే కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈసారి హస్తం టికెట్ కోసం నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నగేష్ రెడ్డి కూడా పట్టుపడుతున్నారని టాక్. నియోజకవర్గంలో తిరుగుతూ ఆయన కూడా తన బలం పెంచుకునే పనిలో ఉన్నారు. ఈసారి టికెట్ గెలిచి వస్తానని ఆయన బల్లగుద్ది చెప్తున్నారట. మూడు గ్రూపుల లొల్లిలో అసలు పార్టీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని అయోమయం కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ ను నిలువరించే దిశగా రోజు రోజుకు బలపడుతున్న కాంగ్రెస్ కు ఈ వర్గ పోరే నష్టం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎవరికి అవకాశం ఇచ్చినా టికెట్ దక్కని నాయకులు నష్టం చేసే ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు విషయంలో మంచి పరిధర్వాయ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పినాం కాబట్టి దానిలో భాగంగా ఇప్పటికైతే నాలుగు ఇంటెక్ వెల్స్ తయారైంది, ఒకటి సారంగపూర్ లో తయారైంది, అదేవిధంగా ఒకటి మెంట్రాజ్పల్ లో తయారైంది, రెండేమో మంచి రిజర్వాయర్లు తయారైనాయి. ఇవన్నీ తయారైనాయి, కేవలం మెయిన్ పైప్ లైన్ కూడా అయిపోయింది. ఈ డిస్ట్రిబ్యూటెడ్ పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి చేసేస్తే తప్పకుండా నీళ్లు మన కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు వచ్చి ఆ ప్రాజెక్ట్ ద్వారా బ్యాక్ వాటర్ ని మేము తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు సహకరిస్తే తప్పకుండా త్వరలోనే మరి ఒక కార్యక్రమం కూడా అయిపోతుంది. కొన్ని వందలాది రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు దీన్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సబ్స్టిట్యూషన్లు ఇచ్చినాం మేము, దేవాలయాలు కట్టించినాం మనం, రోడ్లు వేసినాం మనం, డబుల్ రోడ్లు, ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయల యొక్క డెవలప్మెంట్ జరిగింది. ప్రతి చెరువు కుంట మొత్తం రిపేర్ చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తున్నాం, ప్రతి పొలానికి సాగునీరు ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నా కాన్షియస్ లో కొన్ని కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చెప్తాను. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తే ఏర్పాటు ఇస్తాం, 3000 మందికి ఇస్తాం మేము. అదేవిధంగా పాత కూడా ఉన్నాయి 1500 ఇళ్ళు, అవి నిర్మాణ స్లోగా జరుగుతుంది, అవి కూడా ఇచ్చేస్తాం మేము. దళిత బంధు కూడా దాదాపు 1100 మందికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి గారు కాబట్టి, అది కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ఏర్పాటు ఇస్తాం. బీజేపీ విషయానికి వస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కాషాయం పార్టీ నుంచి దినేష్ కుమార్ కులాచారి బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దినేష్ కుమార్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు శిష్యుడు. మొదట్లో టీడీపీ నుంచి ఆయన గులాబీ గూటికి చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు దినేష్ ఫాలోవర్ గా ఉండేవారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో దినేష్ కారు దిగి కమలం పార్టీలో చేరారు. రూరల్లో బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం గత కొన్నాళ్ల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ తప్పిదాలు, ప్రభుత్వం నెరవేర్చని హామీలే బీజేపీని గెలిపిస్తాయని దినేష్ ధీమాగా చెబుతున్నారు. ఏదైతే చేసిన వాగ్దానం ఎక్కడూ నెరవేర్చలేకపోతున్నాడు. కేవలం ఒక ప్రాణజ చేవెల్ల మాకున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 184,000 ఎకరాలకు పాగునీటి దాన్ని ఇప్పటివరకు నిరుపయం ఉన్నది అనే చేసిన అభివృద్ధి ఏం చేయలేదు. సామాన్యంగా జనరల్ గా రోడ్లు అనేది కామన్, గతంలో ఉన్న రోడ్ల మీదనే బీటీ రోడ్లు వేస్తున్నారు. ఏదైతే ఒక బల్బ్ పెడతాము, బల్బ్ షార్టేజ్ ఇంకో బల్బ్ పెట్టుకుంటాము, అంతే తప్ప ఆయన అభివృద్ధి ఏం చేయలేదు. కొత్త రోడ్లు వేసిన ఎక్కడ ఏం లేవు. ఇక్కడ బైపాస్ రోడ్ అనేది 9 సంవత్సరాలు చూస్తున్నాము. ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన శాంక్షన్ రేట్లు ఇంతవరకు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నది, ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. అంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప, మేము చేసిన ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఆపుకున్నారు తప్ప కొత్త కార్యక్రమం చేసింది ఏం లేదు. మేము చేసిన రోడ్లు, మేము చేసిన వంచనాలు తప్ప కొత్తగా వీళ్ళు చేసిన వంచనాలు లేవు, రోడ్లు లేవు, ఏవి లేవు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పెద్దగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ ఖచ్చితంగా పట్టం కడతారు. ఏ అభివృద్ధి ఏ క్యాండిడేట్ అయినా సరే ఖచ్చితంగా ప్రజలతో మమేకమే ఉండి ప్రజల్లో నమ్మకం ఉన్న క్యాండిడేట్ను ఇప్పుడున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనేది సర్వే ప్రకారం టికెట్లు ఇస్తుంది కాబట్టి ప్రజలతో మమేకం ఉండి ప్రజల మనోభావాలు పొంది అన్ని వర్గాలను సముచితం కలుపుకొని పోయే నాయకులనే కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తుంది. మరి ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అభివృద్ధి సంక్షేమం అంటూ గులాబీ పార్టీ గట్టిగా చెబుతుంటే అధికార బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. మంచిప్ప రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పి ఒక్క బీబీపూర్ తండాలో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు హామీని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ హామీలను గుర్తు చేస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు మూకుమ్మడి దాడిని అధికార పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరంగా మారింది. రూరల్లో ముఖ్యంగా 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ అని చెప్పి, 2,600 కోట్లతోని ఒక ప్రాజెక్టు పెట్టుకొని 10 TMC వాటర్ తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేసి 6 నెలల నీళ్లు లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన బాజిరెడ్డి
ఆరు నెలలు దాటిపోయి నాలుగున్నర సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు వరకు దాన్ని ఊసెత్తలేని పరిస్థితి ఉంది. ఇది మేజర్ గా రూరల్లో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం. ఇది గ్రామీణ వ్యవస్థలో వంద పడకల హాస్పిటల్ ఏదైతే చేపిస్తారన్నాడు, వంద పడకల హాస్పిటల్ కూడా చేపియకపోగా ఏదైతే ఆరోగ్యకు సంబంధించి ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏ హాస్పిటల్లో కనీసం దరిపల్లి లాంటి ఏరియాలో అంబులెన్స్ సౌకర్యం లేక వందల మంది ఎవరైతే అనారోగ్య పాలవుతారో ఇబ్బంది గురవుతున్నారు, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. 119 తాండాలు ఉన్న గిరిజనులకు సంబంధించి వాళ్ళకు కావాల్సిన వసతులు సరిగా లేకుండా అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేదకు ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కట్టించబడుతుంది, ఉచిత విద్య ఇస్తాము, ఉచిత వైద్యం ఇస్తాము, దాంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వరకు రూరల్ వరకు లక్ష ఎకరాలకు నీళ్లు అందించేందుకు ఏదైతే పైప్ లైన్లు రోడ్ల మీద వాడేసి పెట్టినరో ఆ పైప్ లైన్లు అన్నిటిని కూడా చేసి ప్రజలందరినీ ఒప్పించి ఆ సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, దీంతో భాగంగా గత 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా అధికార పార్టీలున్నా ప్రతిపక్షంలున్నా పదవులలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసమే ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూరల్లో కాషాయ జెండా ఎగరేసినందుకు 100% అవకాశం ఉంది కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దూకుడు పెంచడంతో బాజీరెడ్డికి తలనొప్పిగా మారింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల బరిలో బాజీరెడ్డి తన కుమారుడిని బరిలో దించుతారా లేక తానే బరిలో నిలుస్తారా, ఆయన ఇక్కడ హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా లేక ఈసారి కాంగ్రెస్ జెండా పాతుతుందా, ఇవన్నీ కాదని బీజేపీ సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా అన్నది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. నిజామాబాద్ రూరల్ లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో త్రిముఖ పోటీ తప్పదని చెప్పవచ్చు. ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ టీడీపీ బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే మరి కొన్ని నెలలు జరుగున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మరోసారి తాము గెలుపొంది తీరుతామని చెప్పి యాట్రిక్ సాధిస్తామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుంటే ఇక్కడ పాతుకుపోయినటువంటి గులాబీ మొక్కని కుక్కటి వేళ్లతో పెకిలిస్తే వేస్తామని చెప్పి వీటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే 6 నెలల్లో జరగనున్న ఎన్నికల రణరంగంలో ఏ పార్టీ నాయకుని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారు, ఏ పార్టీ నాయకుని అసెంబ్లీ మెట్లనెక్కిస్తారో తెలాలంటే ఎన్నికల వరకు వేటి చూడాల్సిందే. కెమెరామెన్ మైపల్తో నవీన్ అమానస్, నిజామాబాద్.